అందరికీ నమస్కారం. రేపటి నుంచి 2030 వరకు మేషరాశి వారి పూర్తి జాతకం గురించి, మీ జీవితంలో ఊహించని అదృష్టం ఎలా రాబోతోంది అనే విషయం గురించి, 100% ఎలా జరగబోతోంది, అదేవిధంగా ఈ నెలలో మేషరాశి వారికి ఉన్నటువంటి వాహన గండం గురించి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాబోయే కాలంలో మీరు ఎంతో అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. మేషరాశి జాతకులకు ఈ కాలం అనేది ఊహించని అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఈ రాశి గల వ్యక్తులకు మంచి శుభకడియలు రాబోతున్నాయని జ్యోతిష శాస్త్రం చెప్తోంది. అవును, రేపటి నుంచి ఏకంగా కొన్ని సంవత్సరాల వరకు కూడా మేషరాశి వారి జాతకంలో పెనుమార్పులు అనేవి జరగబోతున్నాయి. 100% ఇలానే జరుగుతుంది. మీరు వింటుంది నిజమే. మేషరాశి జాతకులకు నమ్మలేని అదృష్టం అనేది పట్టబోతోంది అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. రేపటి నుంచి 2030 వరకు కూడా మేషరాశి జాతకుల జీవితం ఎంతో అదృష్టవంతంగా ఉంటుందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. మరి ఈ క్రమంలో రేపటి నుంచి 2030 వరకు కూడా మేషరాశి జాతకులు పొందబోయేటటువంటి అదృష్టకాలం అనేది ఏ విధంగా ఉండబోతుంది, అసలు మేషరాశి జాతకులు ఈ సమయంలో వారి యొక్క వైవాహిక జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో, ఆర్థిక జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయాల గురించి మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, మేషరాశి గల జాతకులు రాబోయే కాలంలో గొప్ప ఆర్థిక లాభాలని పొందబోతూ ఉన్నారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోబోతోంది. మీ లైఫ్ లో వచ్చే హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది. అలాగే సొంత వాహనం కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన సమయం ఇదేనని గుర్తుపెట్టుకోండి. వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించండి. అలాగే బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించండి. అలాగే మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోవడాన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని చెప్పబడుతోంది. మీరు మీ లక్ష్యాలను సాధించే సమయం అని చెప్పి చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అందుతుంది. మీరు మరింత ధైర్యం, బలాన్ని పొందే అవకాశము ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు, కానీ తరచుగా లాభాలు పొందుతూ ఉంటారు. ఇకపోతే కుటుంబ జీవితం మీకు ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లటం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి జరుగుతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు రిలీఫ్ లభిస్తుంది. మీరు ప్రతి విషయంలో ఎంతో పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మీకే మంచిదని చెప్పబడుతోంది. ఇకపోతే అనేక విధాలుగా మేషరాశి వారికి ఆదాయం కలిసి వచ్చేటటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఆ దేవుని యొక్క అండదండలతో ఆసక్తికి సంబంధించిన కోర్ట్స్ వివాదం అనేది సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అనుకోకుండా మీరు ఊహించని విధంగా ధనలాభానికి అవకాశం ఉంది. మేషరాశి వారు జీవితాన్ని మార్చుకునేందుకు లేదా మెరుగుపరుచుకునేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో తప్పకుండా ఫలిస్తాయి. ఉద్యోగం, జీవనం, ఆర్థిక పరంగా వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది అన్ని విధాలుగాను మీకు కలిసి వచ్చే సమయం. ప్రస్తుతం మీరు కొత్త ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది. అవి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. అనుకోని విధంగా అదృష్టం మీకు పడుతుంది. ఇష్టమైన పనులను ఇష్టమైన విధంగా చేయటానికి అవసరమైన స్వేచ్ఛ మీకు లభిస్తుంది. కోటి దేవతల కరుణపై ఉండటం వల్ల ఆదాయ మార్గాలు పెరగడానికి, ఉద్యోగ పరంగా గుర్తింపు పొందటానికి, ఆర్థిక ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవ్వడానికి కూడా మార్గాలు సుగమమవుతాయని చెప్పవచ్చు. కుటుంబ జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ చక్కగా సాల్వ్ అవుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. మరి రేపటి నుంచి 2030 వరకు కూడా మేషరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క ఆర్థిక పరమైన జీవితం చూసుకుంటే డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు.
ఈ సమయంలో డబ్బుని మంచిగా దాచుకోగలుగుతారు. అలాగే సహజంగానే మేషరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మేషరాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని గనక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి సాయశక్తులా వారికి చేతనైనంత వరకు ప్రయత్నిస్తారు. అయితే మేషరాశి జాతకులు ప్రతి పనిలోనూ ఏ విధంగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఎక్కువగా కలిగి ఉండటంతో ఆ దిశగానే అధికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు కష్టపడి పనిచేసినప్పటికీ కూడా ఆ పని ద్వారా వీరికి ఎంత డబ్బు వస్తుంది, మీరు చేస్తున్న పనికి తగ్గట్టుగానే డబ్బులు వస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. ఈ కారణంగానే మేషరాశి జాతకులు ఉద్యోగ జీవితంలో ఎన్నో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇదే క్రమంలో జీవితంలో అనేక కోణాల్లో పూజలకు ప్రాధాన్యత ఇచ్చే రోజులు మొదలవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. అలాగే ఎన్నో ప్రయోజనాలనేవి మీకు చేకూరుతాయి. జీవితం సానుకూలంగా మార్పు వస్తుంది అని చెప్పవచ్చు. మేషరాశి వారికి కెరియర్ లో లాభాలు వచ్చే సమయం అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రహాల అనుకూలత కారణంగా మీ కెరియర్ లో కొత్త మార్పులను తీసుకొస్తుంది. ఉద్యోగంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే మీరు చేస్తున్న ఉద్యోగానికి సంబంధించినంత వరకు కూడా తగినంత డబ్బు రావడం లేదని రోజు బాధపడుతూ ఉంటారు. మీరు పడుతున్న కష్టానికి, వస్తున్న సొమ్ముకి అస్సలు పొంతన లేకపోవడంతో కాస్త నిరాశ చెందుతారు. ఈ కారణంగానే ఉద్యోగాలు మారాలనే ఆలోచన ఈ మేషరాశి జాతకులకు ఎప్పటినుంచో కూడా కొనసాగుతూ వస్తోంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా గ్రహస్థితి అనుకూలించకపోవడం కారణంగా మీ కష్టానికి తగ్గట్టుగా ధనం రాలేదని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి సరైన మార్గంలో గనుక మీరు వెళితే ఖచ్చితంగా అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. మంచి అనుకూల ఫలితాలు మిమ్మల్ని భరిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎకనమికల్ గా అంతా కూడా బాగానే ఉంటుంది. బాగా డబ్బు సంపాదిస్తారు, కోటీశ్వరులు కూడా అవుతారు. మరి ఇక్కడి వరకు మేషరాశి వారికి బాగానే ఉంటుంది. కానీ ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రమే వారి జాతక ప్రకారం వాహన గండం పొంచి ఉంది. అవును, మేషరాశిలో పుట్టిన కొందరికి వాహన గండం సంభవించబోతోంది. మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని వాయిదా వేసుకోవడం బెటర్. మీకు బ్యాడ్ టైం నడుస్తోంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి చేయకూడదు. ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసిరావు. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు, చెప్పలేం. మీకేదైనా అయితే మీ కుటుంబం ఏమవుతుంది చెప్పండి. అదే మేషరాశిలో పుట్టిన ఇంటి పెద్దకి వాహన ప్రమాదం వల్ల జరగరాని ప్రమాదం జరిగితే ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు పాలవుతుంది. ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన వారు దిక్కులేని వారు అవుతారు. కాబట్టి మీకు వాహన గండం పొంచి ఉంది కనుక మీరు వేసే ప్రతి స్టెప్ లోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది. మీకు వాహన గండం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనా వెయ్యలేం. కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదంటే వేరొక వ్యక్తులు డ్రైవింగ్ చేసే సమయంలో మీరు ఆ వెహికల్లో ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే ప్రయాణాలు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసుకోండి. మళ్లీ చెప్తున్నాం, ఈ ప్రమాదం అనేది మేషరాశిలో పుట్టిన అందరి వ్యక్తులకు జరుగుతుందని జ్యోతిష్యులు చెప్పటం లేదు. మీలో అతి కొద్ది మందికి మాత్రమే ఈ వాహన గండం ప్రమాదం అనేది పొంచి ఉంది. అందరికీ కాదని మీరు గుర్తు పెట్టుకోండి. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఇక మేషరాశి వారి ప్రతికూల ప్రభావాలను తొలగించుకోవడానికి జ్యోతిష్య పరిహారాలు, పరిష్కారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం. మేషరాశి వారు ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించటంతో పాటు, అంటే నీటిని అర్ఘ్యంగా సమర్పించటంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే మీరు శని మహాత్ముని ఆలయంలో నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకు అంతా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మేషరాశి వ్యక్తులు మెడలో కాకి రంగు దారానికి రాగి నాణెం తగిలించి ధరించటం అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పబడుతోంది. ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాలలో విజయవంతం చేస్తుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు, శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకుంటే ఆ ప్రత్యేకమైన పనిలో మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. ఇకపోతే మేషరాశి వారు మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా మీరు బయటపడతారు. మీరు ప్రాణాలతో సేఫ్ గా ఉంటారు. ఇలా చేయటం వలన మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీకు పొంచి ఉన్న వాహన గండం నుంచి తప్పించుకుంటారని జ్యోతిష్య పండితులు సలహా ఇస్తున్నారు. మరి చూశారు కదా,
రేపటి నుంచి 2030 వరకు మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం మీ జీవితంలో రాబోతున్న ఊహించని అదృష్టం ఎలా ఉండబోతోంది, వారి యొక్క జీవితానికి పొంచి ఉన్న ప్రమాదం ఎలా రాబోతోంది, దానికి సంబంధించిన పరిహారాలు ఏంటి అనే విషయాలని, మరి మీది మేషరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నటువంటి మేషరాశి వారికి షేర్ చేయండి. అలాగే ఛానల్ మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. శుభం.